కానీ మనకి ఫేత్ లేదు. ఎలా అయితే ఒక అతను కొండ నుంచి కిందకి దిగుతున్నాడు, రాత్రి చాలా చీకటిగా ఉంది, దిగుతూ దిగుతూ కాలు జారిపోయింది, జారిపోతే అలా తప్పని పడిపోతున్నాడు. పడిపోతూ పడిపోతూ ఆ ఒక కొండ మీద నుంచి వచ్చిన ఒక చెట్టు తాలూకు కొమ్మని పట్టుకొని వేలాడుతున్నాడు. సో అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, ఓ కృష్ణ నన్ను కాపాడు అని. సో ఎంత చక్కగా అతను భగవంతుని ప్రార్థించారంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి సరే నేను నిన్ను కాపాడుతాను బాబు, ఈ కొమ్మని నువ్వు పట్టుకున్నావు కదా వదిలే అంటారు. ఇతను ఆలోచిస్తారు, కాపాడడానికి వచ్చావా ఏం చేయడానికి వచ్చావు, ఎలా వదిలేస్తాను, దాని మీదే ఉన్నాను. సో మాట వినలేదు, రాతంతా కొమ్మని పట్టుకొని వేలాడుతున్నాడు. ఎప్పుడైతే పొద్దున సూర్య ఉదయం అయింది, అంత చక్కగా కనిపిస్తుంది, అప్పుడు తను ఏం చూశాడు, కింద నెల నుంచి కింద గ్రౌండ్ నుంచి ఒక్క అడుగు పైనే అతను వేలాడుతున్నాడు. భగవంతుడి తాలూకు మాట విని ఆ కొమ్మని వదిలేసి ఉంటే రాత్రి అంతా కష్టపడే అవసరం లేదు, కిందే ఉన్నాడు తను. కానీ మనకి భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి మీద నమ్మకం లేదు. చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో కాలేజెస్లో కూడా హౌ టు డిపెండ్ ఆన్ యువర్ ఓన్ ఎబిలిటీ నేర్పిస్తున్నాను, యూ బికమ్ స్మార్ట్, యూ బికమ్ ఇంటెలిజెంట్. భగవంతుడి మీద ఆధారపడాలి, భగవంతుడి మీద నమ్మకం అనేది, ఓ దట్ ఈస్ ఆల్ కవర్డ్ కవర్డ్ దోస్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ దే థింక్ లైక్ దట్ అంతేనా, దట్స్ వాట్ దే సే, దోస్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అంటే హౌ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఆర్ యూ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్? డూ యూ థింక్ యు ఆర్ సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్? అరే ఒక ఉదాహరణ చూసుకోండి, రెండు షాప్స్ ఉన్నాయి, ఈ షాప్లో కూడా టైల్స్ అమ్ముతున్నారు, ఈ షాప్లో కూడా టైల్స్ అమ్ముతున్నారు, అదే రేటు అదే క్వాలిటీ. కొందరు చాలా చక్కగా ప్రోగ్రెస్ అవుతున్నారు, కొందరు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? ఏదైనా మన పూర్వజన్మ కర్మాలు, ఏదైనా భగవంతుడు ఒక కృప వల్లే అవుతుంది, కానీ మన సామర్థ్యం పైన మనం ఏమీ చేయలేము. అలా కాదండి, కొంచెం మనం స్మార్ట్ లుకింగ్ ఇంటెలిజెంట్ ఉంటే మనము సేల్స్ బాగా సేల్ చేసుకోవచ్చు. మీ ఓ కథను అడవి లోపలికి వెళ్తున్నప్పుడు బంగార నాణ్యాలు చక్కగా ఒక బట్టతో కట్టి వెళ్ళిపోతున్నాడు. సో అడవి లోపల నుంచి వెళ్ళి తర్వాత ఒక గ్రామంకి వెళ్ళాలన్నమాట, అడవి క్రాస్ చేసి. సో తను వెళ్తూ ఉంటే ఒక ఎనుగు బంటి, వాట్ ఈస్ దట్, బేర్, బేర్ ఒక పెద్ద బంటి ఎదురవుతాడనమాట. సో ఇప్పుడు తనకి చాలా భయంగా ఉంది, అమ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి. తన గురుగారు ఒక మాట గుర్తొస్తుంది, ఎప్పుడైనా ఇలాంటి బేర్స్ ఏమైనా ఎదురవుతే మనం బేర్ తాలూకా చెవులు బాగా లాగితే అది మనని ఆక్రమించలేదన్నమాట, ఏం చేయలేదు, ఎందుకంటే మనం చెవులు లాగుతున్నాము. సో ఇతను ఓకే ఇది బాగుంది, సో ఇతను ఏం చేస్తాడు, చెవులు లాగడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే చెవులు లాగుతున్నాడు, తన నడుము మీద కట్టిన పొట్లీ లోపల నుంచి బంగారు నాణ్యాలు ఒకటి ఒకటి కిందకి పడిపోతున్నాయి. అదే సమయంలో ఆ అడవి నుంచి ఇంకొక పర్సన్ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. సో అతను వెళ్తూ వెళ్తూ చూశాడు, ఇది చాలా బాగుంది, చెవులు లాగుతున్నాడు ఒక నాణ్యం కిందకి పడుతుంది, చెవులు లాగుతున్నాడు ఒక నాణ్యం కిందకి పడుతుంది. సో అప్పుడు అతను వెళ్ళి అంటాడు, మీరేమనుకోకుంటే నేను కూడా చేయొచ్చా ఇలా, అంటే నేను కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి, నాకు కూడా అవసరము. ఇతను అంటాడు, సరే ఇస్తాను, ఇప్పుడు వరకు ఏమేం పడిపోయి అది నేను తీసుకువెళ్ళిపోతాను, అదేం ప్రాబ్లం లేదు, మీరు నేను నైట్ వరకు చేసుకుంటాను పర్వాలేదు, మీరు తీసుకువెళ్ళండి అంటాడు. ఇతను చక్కగా అన్నీ తీసుుకొని వెళ్ళిపోతాడు. ఇతను ఇలా ఇలా చేసినా కూడా ఏమీ రావట్లేదు. తర్వాత అతని గురించి ఏమైంది ఇంకా చెప్పడము అవసరం లేదు. సో ఇప్పుడు ఆ నాణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, చెవులు లాగడం వల్ల వచ్చిందా? మనం ఎంత కష్టపడినా, మనం ఎంత కృషి చేసినా, పూర్వజన్మ కర్మాలు, భగవంతుడు ఒక కృప లేకపోతే మీరు ఎంత హ్యాండ్సమ్ కానీ ఎంత స్మార్ట్గా వెళ్ళి మేడం ఇది తీసుకోండి అంటే ఎవ్వరు మీ మొహం చూసి కొన్నారు. ఆ నాణ్యాలు మీ పూర్వజన్మ కర్మాల నుంచి పడాలి, ఆ నాణ్యాలు భగవంతుడు ఒక కృప మేరకే వస్తాయి తప్ప మన సామర్థ్యంతో రాదు. సో చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనము కూడా ఆ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏదైనా భగవంతుడు మీద మనము
ఫేత్ పెట్టుకోవాలి.